हलो अंडी, वेलकम टू तेलुगु वंटलु। ई रोजु वीडियोलो क्यारेट इगुरुनु टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिंचबोतुन्नानंडी। रेग्युलर गा चेसुकुने क्यारेट इगुरुकु भिन्नंगा कोब्बरिनि वेसि टेस्टीगा क्यारेट फ्राईनि ए विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दामंडी। एंतो रुचिगा उंडे क्यारेट इगुरुनु प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा अर केजी क्यारेट्लनु चक्कु तीसि शुभ्रंगा कडिगि उंचुकोवालि। క్యారెట్లను చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్ లోనికి వేసుకోవాలి। స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి 3 స్పూన్ల ఆయిల్ ని వేసి వేడెక్కాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఎండుమిర్చి ముక్కలను వేసి తాళింపు పెట్టుకోవాలి। తాళింపు వేగాక కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలను వేసి కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి। ఫ్లేమ్ ని లోలో ఉంచి కలుపుకుంటూ మూతను పెట్టి క్యారెట్ ముక్కలను వేయించుకోవాలి। మూతను పెట్టి వేపుకోవటం వల్ల క్యారెట్ ముక్కలు త్వరగా మగ్గుతాయి। మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు క్యారెట్ ముక్కల్ని వేయించుకోవాలి। 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు, 20 వెల్లుల్లిపాయ గబ్బాలను మిక్సీ జార్ లోనికి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। 10 నిమిషాల పాటు క్యారెట్ ముక్కల్ని వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారాలను వేసి 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి। క్యారెట్ ముక్కలను నొక్కి చూసినప్పుడు ఈ విధంగా సాఫ్ట్ గా కట్ అయ్యేలాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరిని కూరలోకి వేసుకోవాలి। కొబ్బరి మొత్తం కూరలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కూరని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోవాలి। చివరిగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఇగురును మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।